కోడిగడ్డ ప్రసాద్ పేరు మోసిన పారిశ్రామికవేత్త. దేశ విదేశాల్లో ఎన్నో వ్యాపారాలు, వేల కోట్ల రూపాయల బిజినెస్. ఓ చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగిన ప్రసాద్ ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. నిమ్మగడ్డ వ్యాపార సామ్రాజ్యంపై టీవీ ఫైవ్ స్పెషల్ స్టోరీ. సిమెంట్, విద్యుత్, మీడియా, ఇన్ఫ్రా, హాస్పిటల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వ్యాపారాలు. అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ నిమ్మగడ్డ ప్రసాద్. కృష్ణా జిల్లాలో జన్మించి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన నిమ్మగడ్డ ప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగారు. ఘజియాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ నుంచి పీజీ డిప్లొమా పొందారు. ఇండియన్ మొలాసిస్ కంపెనీలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి వేల కోట్ల వ్యాపారానికి అధిపతిగా ఎదిగారు. 1984లో ఫార్మా రంగంలో అడుగుపెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ ఆ రంగంపై ప్రత్యేక ముద్ర వేశారు. 1993లో ఓరిన్ ల్యాబొరేటరీ జీఎంగా, 1995లో ఓరిన్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వరుస టేక్ ఓవర్లతో పెద్ద పెద్ద కంపెనీలను సొంతం చేసుకుని వ్యాపారాన్ని విస్తరించారు. సంవత్సరంలో హెరిన్ డ్రగ్స్ కంపెనీని కొని దానిని మ్యాట్రిక్స్ గా మార్చారు. అప్పటి నుంచి మ్యాట్రిక్స్ ప్రసాద్ గా పేరు పొందారు నిమ్మగడ్డ ప్రసాద్. 2006లో మ్యాట్రిక్స్ లోని 71.5% వాటాను మైలాన్ ల్యాబొరేటరీస్ కు అమ్మడం ద్వారా బాగా లాభపడ్డారు. ఆ తర్వాత వ్యాపారాన్ని మరింత విస్తరించారు. సిమెంట్, విద్యుత్, మీడియా, ఇన్ఫ్రా, ఆసుపత్రుల రంగాల్లో అడుగుపెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. 2008లో వాన్బిక్ స్థాపన ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నుంచి 15,000 ఎకరాల భూమి పొందారు. ఈ భూ వ్యవహారంలోనే ప్రస్తుతం సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వాన్బిక్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్ మాటీవీ చైర్మన్ కూడా. కేర్ హాస్పిటల్, ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ బోర్డులో ప్రసాద్ సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కూడా ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి ఎన్నో వ్యాపారాలతో సంబంధమున్న ప్రసాద్ ను సిబిఐ అరెస్టు చేయడం వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.